మల్లెనుదల్ తల్లిని బెండియాడియును ధన్యుడు పుణ్యుడు నీతడే కదా. మల్లెలు జల్లు జల్లు మన మానసమందుక తన్వరించి తానల్న పూపు చేకునగా అమ్మ పునాన్నకు చెప్పి వారదు. తర్వాత 14వ సమస్య ఇచ్చిన ప్రత్యేకులు శ్యామలపూడి వెంకటేశ్వరరావు గారు. ఎంత హింస పెట్టారో అంత హింస పెట్టారు. ఈయన కొట్టి తిట్టి ఏడ్చే కొమ్మ మగని ఇటులోనే పెండ్లి ఏమిది వినవయ్యే అన్న అంతే కదా. వినవంశు అని మార్చండి, అంచు మార్చండి. చీర బాగుంది కానీ అంచు మార్చండి, అప్పుడు ఇంకా బాగా వస్తుంది. కానీ మీ ఇచ్చిన సమస్యని మధ్యలో పెట్టాలి, మధ్యలో పెడితే బాగా వస్తుంది. ఇటులోనే పెండ్లి ఏమిది వినవంశు కొట్టి తిట్టి ఏడ్చి. ఇప్పుడు మీద రెండో బాధలో పెట్టండి, అప్పుడు లాక్కుందాం. ఇప్పుడు మొగుళ్ళు కొట్టిన పాపం పోతుంది, అనవసరంగా ఇబ్బంది ఇబ్బంది పెడతాము. ఇటు రమునే పెండ్లి ఏమిది వినవంశు కొట్టి తిట్టి ఏడ్చి. కొమ్మ అంటే ఓ అమ్మాయి అని సంబోధన, అమ్మాయికి కొమ్మ అంటే స్త్రీ అని అర్థం ఉంది కదా, లేదు కొనుమ అని కూడా చెప్పుకోవచ్చు. తీసుకు చేసుకో కొమ్మ మగని మూడో పాదం రాయండి. మీకు రెండో పాదం మీదే పెట్టాను కాబట్టి మూడో పాదం మీకు ఇస్తాం. మాకు సమ్మతముగా కొమ్మ మగని మాకు సమ్మతముగా. ఏదో పెళ్లి నాకు ఇష్టమైన చేసుకుంటాను అంటే తల్లి బాధపడుతూ చెప్పింది, కొట్టి తిట్టి ఏడ్చి. కొమ్మ మగని మాకు సమ్మతముగా మన బంధువులు మెచ్చ. మాకు ఇష్టమయ్యేలాగా మన బంధువులు మెచ్చుకునేలా చేసుకోవాలి. కానీ నీ ఇష్టం వచ్చేలోనే ఉన్న పూటకి డెకాణాలు లేనివాడు కట్టుకుంటామంటే మేము వేగిపోతాం ఇక్కడ అని తల్లిదండ్రుల బాధ ఉంటుంది కదా. అందుకని తల్లి చెబుతుంది కొట్టి తల్లి కాబట్టి కూతురు కొనుగా కట్టింది తిట్టింది చివరికి ఏడ్చి. కొట్టి తిట్టి ఏడ్చి కొమ్మ మగని మాకు సమ్మతముగా మన బంధువులు మెచ్చ. అక్కడ ఆపండి, 4వ బాధలో పరువు నిలబెడదాం. మనకు కావలసిన పెళ్లి చేద్దాం సార్. కావలసిన పెళ్లిళ్ళని చేస్తానంటున్నారు, బాగానే ఉంది. పెళ్లిళ్ళేమో స్వర్గంలో జరుగుతాయంటారు, మీరేమో కొట్టి తిడిచి ఏడ్చి అంటున్నారు. మరి పెళ్లిళ్ళు అనే స్వర్గంలో జరిగేటప్పుడు ఈ కొట్టుకోటాలు తిట్టుకోటాలు ఏమిటి, ఈ విడాకులు ఏమిటి, ఈ గోల ఏమిటి? పెళ్లిలోనే కొట్టుకోవడం అలవాటు చేసేస్తే తర్వాత ఆ అలవాటు ప్రకారం కొట్టుకుంటారు, కొత్తగా ఉండదు. ఇంకా అభ్యాస పడి అలవాటు పడిపోతుంది. కొంతమంది డాక్టర్లు మందులు ఇస్తారు చూడండి, 3 నెలలకు ఇస్తారు. 3 నెలలు ఏమిటంటే ఈ 3 నెలలు ఈ వ్యాధికి అలవాటు పడిపోతారు. ఇంకేదో మందు అవసరం లేదు. ఈ మందులు ఎందుకంటే ఆయన బాగుపడ్డారు కానీ లేదా 3 నెలలు ఎందుకు మళ్ళాక రోజుకో 30 పడాలి మళ్ళీ ఒకటే కాదు. ఇది అలవాటు పడిపోతుంది. అలాగా పెళ్లిలో కూడా ఓ తగాదా లేకపోతే శోభ లేదన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో సీతారాముల పెళ్లిలో ఏ తగాదా లేదని బాగుండదని చివరికి అరుకుకుంటా కొరకు కొట్టుకున్నారు భాషడ. ఇప్పుడు అవతల జ్యోతిలో చక్రవర్తి, యువతల చక్రవర్తి ఏ పుట్టుందో తగాదా అన్ని బాగున్నాయి. సీతకి రాముడికి ఇష్టం, అందరికీ ఇష్టం, లోకమందరికీ ఇష్టం, లోక కళ్యాణం. అందులో తగాద వచ్చే అవకాశం లేదు. కానీ తెలుగువారి సంప్రదాయం ప్రకారం ఏదో ఒక తగాదా లేకపోతే బాగుంటుందని అరుకు గుడ్డ కోసం దశరథుడి ఇంట్లో దాసిను జనపడి ఇంట్లో దాసి కొట్టుకున్నారు. ఈ గుడ్డ నాటండి, ఈ గుడ్డ నాటది అని రాస్తారా? అది ఎందుకు మన సంప్రదాయాల్లో పెడతారంటే మనకి ఒక నమ్మకం ఉందండి. సాధారణంగా ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు చాలామంది వచ్చి చూస్తారు. అందరి దృష్టి మంచిది అని చెప్పలేమా? కాస్త శాస్త్రీయంగా కూడా కొంత ఒప్పుకోవలసిన విషయం ఏంటంటే మన మనస్సు ఎప్పుడు జాగ్రత్త అవస్థలో మన కళ్ళల్లో ఉంటుంది, కలగనేటప్పుడు కంఠంలో ఉంటుంది, గాఢ నిద్రలో ఉన్నప్పుడు హృదయంలో ఉంటుంది, గాఢ సుషుప్తి. అందుకే అమ్మవారిని కాలకంఠి కుంతిమతి అంటారు. కాలకంఠి అంటే కాలం అంటే మనస్సే, అది కంఠంలో ఉంటుంది, అప్పుడు అప్పుడు కలగంఠి. అలాగా ఆ జాగ్రత్త అవస్థలో మనస్సు కళ్ళలో ఉన్నప్పుడు మన మనస్సు ఎలా ఉంటే లోకం అలాగే కనపడుతుంది. మన చూపు అంటే మనస్సే, మన మనస్సును బట్టి. మనకి అవతల వాళ్ళ మీద ఏదో ద్వేషం ఉందనుకోండి, ఆవిడ ఏదో మన ఇంటికి పెళ్లికి పిలవడానికి వచ్చిందండి, ఈవిడికి ఇష్టం లేదు, వచ్చింది చూడు ఎలా ఉందో, ఇప్పుడు కనపడ్డా, నేను ఎదురుకి ఎప్పుడు కనపడలా, అసలు ఆ భావాలు ఏవి ఆవిడకి లేవు, ఈవిడికే ఉన్నాయి. ఇదే మనస్సును బట్టి అంటే ఆ దృష్టి కారణంగా కొన్ని దోషాలు తగిలే అవకాశం ఉంది. దృష్టి దోషం దాన్ని విపరీతం చేస్తున్నారు కానీ దాని వెనకాల విషయం వాళ్ళ మనస్సు వేరే రకంగా ఆలోచించడం కొన్ని వస్తాయి. అందుకని ఏదో ఒక తగాదా వస్తే అటువంటి ఘటాలు సంతోషిస్తాయి. అయిందా అవుతుందా అనుకున్నాను నేను అంత అయిపో అప్పటికీ తీరిపోయింది కూడా.
ఆ దోషం అంతతో తొలగిపోయింది. రెండు కొట్టేసుకున్నారుగా ఒక మాట, వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, అక్కడ సరిపోయింది. రెండోది, ఎంతైనా ఎంత గొప్ప శుభకార్యం జరపెట్టినా ఏదో వస్తుంది. అలాగే కాపురం అంతా జాగ్రత్తగా చూసుకో, చిన్న చిన్న వాటికి అనవసరంగా విభేదాలు పెంచుకోవద్దు. ప్రతి దాంట్లో ఒకటి ఏదో ఉంటుంది, ఆడకూడదు చాలా. అందుకనే 15వ అంశం సమస్య పుచ్చకులు డాక్టర్ చుక్కా యశోద గారు ఈ బాధ మీకు అప్పగించాం. చంద్రుడు ఇద్దరున్న చంద్రకాంతి ఎలేదు, పోలవరము కూడా పోరుగా అదే. చంద్రుడు ఇద్దరున్న చంద్రకాంతి ఎలేదు, పోలవరము కూడా పోరుగాది. పోలవరము ఇద్దరే, బట్టిశివ ఇద్దరే. చంద్రుడు ఇద్దరున్న చంద్రకాంతి ఎలేదు, పోలవరము కూడా పోరుగాది. ఇంకో పాదం కూడా చెబుతాము, పోలవరము కూడా పోరుగాది. మీకు ఇచ్చిన సమస్య మొదటి పాదం కింద పెట్టాం కాబట్టి ఇంకో పాదం, మూడో పాదం, ఆ తర్వాత నాలుగో పాదం చెప్తాం. పోలవరము కూడా పోరుగాది కళ అన్నారు కాబట్టి పట్టుసీమ పీక పట్టుకొనుచునుండి, పట్టుసీమ పీక పట్టుకొనుచునుండి. చంద్రుడిద్దరున్న చంద్రకాంతి జలేదు, పోలవరము కూడా పోరుగాది. పట్టుసీమ పీక పట్టుకొనుచునుండి కళలన్నారు కదా ఇందాక, అందుకని చనిపోయినట్టు కలిస్తే పెళ్ళి అవుతుంది అని ఒక నానుడు ఉంది. మరి పెళ్ళైనట్టు కలిస్తే రామకృష్ణ గారికి చాలా వ్యవహారం ఉంది. పెళ్ళి అయినట్టు కలిస్తే, బ్రహ్మచారికి పెళ్ళి అయినట్టు కలిస్తే మెలుకు వస్తుంది. పెళ్ళి అయిన వాడికే పెళ్ళి అయినట్టు కలిస్తే ఇక మరి లేవ, ఇక అక్కడికి పరిచయం పెళ్ళి అవుతున్నప్పుడు వాడికి పెళ్ళి అయినట్టు కలుస్తుందంటే ఏమిటి ఎలా జరిగిందో మెలుకు వస్తుంది వాడికి. కళ నిజమా అని ఇప్పుడు కోరుకుంటూ ఉంటాడు బాబా. అమ్మాయి ఇప్పుడు కదా ఈ పిల్లలు చూడండి, బట్టి గుడి దగ్గర నిలబడి ఉంటూ ఉంటారు బాబా. ఏదో దంపతులు హాయిగా స్కూటర్ మీద పెడుతూ ఉంటే వైఫ్ లైఫ్ అనుకుంటాడు కూర్చుని ఇక్కడ, ఎందుకంటే వాడు స్కూటర్ గేర్ మారుస్తాడు. ఈవిడేమో వెనకాల నుంచి నడుము మీద చేయొస్తుంది, తర్వాత ఈ చెయ్యి ఆ చెయ్యి కూడా ఒకరికొకరికి బీట మీదకి మారుతాయని తెలియదు. పట్టుకుని అబ్బా టచ్చి టచ్ అంటాడు, కూర్చుంటాడు. లైఫ్ అంటే ఏది, వైఫ్ అంటే ఏది అంటాడు. అందుకే పెళ్లి కావాలంటే అప్పుడు చూడకూడదు. ఈ సెకండ్ షో చూసి రాత్రి వస్తారు చూడండి, సరికారం అయిపోయాక ముడుచుకుపోయిస్తూ ఉంటారు. ఇప్పుడు పొంగేలా కప్పుకుని ఉంటుంది, అప్పుడే సరిగ్గా టైర్ పంచర్ అవుతుంది అనుకోకుండా, కిందికి దిగి తిప్పుతూ ఉంటాడు. తిప్పేవాడు తినగా ఉండగా పెళ్ళాం ఏదో ఒకటి అంటే కానీ మనకు అవసరం. అందుకని ఏమిటో ఇవేళ అయింది ఎప్పుడూ అవ్వలేదండి అంతే. అవును నేను ఎక్కబట్టే అవుతుంది మీకు. మొన్న ఆఫీసు రావండి ఎక్కించి పెట్టారు, అప్పుడు అయిందా అంటుంది. ఇప్పుడు ఆ విషయం కూడా బయటపడింది అనవసరంగా చెప్పడం. ఈ విషయం కనుక కొరట చూసాడు అనుకోండి, ఈ జన్మ కాదు వచ్చే జన్మ కూడా చేసుకోండి ఎలాగంటున్నారు. అందుకే శంకరాచార్య జగన్ విద్య అన్నారు. నువ్వు చూసేదాన్ని బట్టి ఉంటుందయ్యా, నీ భావం ఆ సమయంలో ఉన్నదాన్ని బట్టి ఎంత వరకు ఉంటావు, అది నిజంగా ఇది నిజంగా నీ దృష్టిని బట్టి. అయిన వాడి అనుభవాలు వేరుగా ఉంటాయి, కాని వాడి అనుభవాలు వేరుగా ఉంటాయి. రంగమైనది రంగముడు అంతారా, అకట అకట యంత్రరంగం అని కూడా అనుకున్నాం. అంతరంగం అకట రంగమయ్యనుకో అంతరంగం అకట, అంతరంగాలు ధారవాహకముగా టీవీ సీరియల్ అంతరంగాలు ధారవాహకముగా మొగలి రేపులు ఒక పక్క మొత్తుచుండ అది తీసుకుని ఇది తీసుకుందాం. అంతరంగాలు ధారవాహకముగా మొగలి రేపులునొక ప్రక్క మొత్తుచుండ రంగమైనది పో అంతరంగమకట. మూడో పదం కలిపితే అప్పుడు సరిపోతుంది, అప్పుడు 60 వస్తుంది. అంతరంగాలు ధారవాహకముగా మొగలి రేపులునొక ప్రక్క మొత్తుచుండ. మీరు బాగా బిజీగా ఉన్నారనుకుంటే తీరుబడిగా సీరియల్స్ బాగానే చూస్తున్నారు. అవధానంబులు చేయుటల్ మృగములో అర్థాంగి నేర్పించుటల్ మన కార్యక్రమాలు, మన హాబీలు ఏమిటంటే ఇవి, అవధానంబులు చేయుటల్ మృగములో అర్థాంగి నేర్పించుటల్ చవులూరించు చమత్క్రియాగతులు పిచ్చాపాటి పద్యాలు, చవులూరించు చమత్క్రియాగతులు పిచ్చాపాటి పద్యాలు డిస్కవరీ చూచుట. ఖాళీ దొరికితే డిస్కవరీ పెడతా నేను. మనుషుల కంటే ఆ జంతువులు లైవ్ అనిపిస్తూ ఉంటుంది. ఏవో కుళ్ళు మేకలు కొడ్లు కూతురు వస్తూ ఉంటాయి, ఏవో రకరకాలు ఉంటాయి. దాన్ని నోట్లో పెడతాడు వాడు కెమెరా, అది ఏదో సహస్రం. డిస్కవరీ చూచుటలు ఇన్ని బాధ్యతలలో కావ్యం వ్రాయంగా నాకు అవకాశం ఇది.
అవధానములు చేయుట మృగములు అర్ధాంగిని ఎప్పించుట చదువు దూరించు చమత్క్రియాగతులు వాటి మధ్యాలు డిస్కవరీ చూచుటలు ఇన్ని బాధ్యతలలో కావ్యము రాయంగా నాకు అవకాశం ఇది. వాడి సాగర ఘోష లాంటివి రాశారు కదండి అంటే శబ్ద సేవతి కృపా వ్యవహారమే కానిచో. అందుకనే నిన్నే అన్నారు కావ్యము, ఇప్పుడు మీరు కావ్యం రాయడానికి సమయం లేదన్నారు కదా, నిన్నే అన్నారు ప్రజ్ఞము రాయడి గరికపాటి అవధానములు చేయుట గృహములో అర్థాంగి నేర్పించుట చవు దూరించు చమత్క్రియాగతులు పెంచాపాటి మధ్యాలు డిస్కవరీ చూచుటలు ఇన్ని బాధ్యతలలో ఈ కావ్యం మోరాయంగా అవకాశం ఇది. శబ్ద సేవతి మహాలావణ్య సేవతి అనంటే సరస్వతీ దేవి శబ్ద సేవతి, శబ్ద సేవతి కృపా వ్యవహారమే కానిచో. కాబట్టి ఏంటంటే ఎమ్మెల్యే గారు రాకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం లేదు, కానీ మీరు మాత్రం వెంటనే తెచ్చుకున్నారు అర్ధాంగి నేర్పించడం అన్నారు. కాబట్టి ఎమ్మెల్యే రాకుండా జాగ్రత్త తీసుకోమని ఇందాక అన్నారు, కానీ మీరే తప్పులో కాలేసారు. అక్కడ జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంది, ఇక్కడ అవకాశం లేదు. జాగ్రత్త పడడం పడకపోవడం లేదు. నారాయణ శ్రీనివాసమూర్తి గారు 17వ అవధాని సమస్య పుచ్చకులలో 17వ పుచ్చకులు అవధానంలో సమస్య పురుషుడు పూరుషం గలియ ఎన్నోదండి 17 పురుషుడు పూరుషం గలియము పుత్రుడు పుట్టినదేమి చోద్యము సురడును రాక్షసాడు సురడును రాక్షసాడియును క్షుద్ధ మహోదధి ద్రచ్చినంతలో అని చెప్పింది. సురళను రాక్షసాడియును క్షుబ్ధ మగోదధి ద్రచినంతలో వరుస జనించి నిన్నియో వరుస జనించి నిన్నియో వరుస జనించిన అన్నియును అనబడు అతను ముసేనక తర్వాత మంచి బాధ వెళ్తా. వరుస జనించిన అన్నియును వైష్ణవతేజము వైష్ణవతేజము లోకమోహిని జగత్ పదవుది కాబట్టి లోకవతి విశ్వమోహిని అనడం బాగుంటుంది. వైష్ణవ తేజము విశ్వమోహిని అని పెట్టడం బాగుంటుంది. వరుస జనించిన అన్నియును ఎన్నో పుట్టే వరుసగా ఇంకా అవన్నీ ఇందులో పెట్టడం ఇవ్వడం కదా, ఎందుకంటే పురుషుడు పురుషుడు కలవాలి కదా. వరుస జనించిన అన్నియును వైష్ణవతో తేజము విశ్వమోహిని అక్కడ ఆపండి. తర్వాత పురుషుడు పురుషుడు పుట్టడం ఏమిటో తెలియచేద్దాం. 18వ సమస్య అల్లాడు వెంకటేశ్వర శర్మ గారు అల్లాడించిరి అని అల్లా క్రీస్తును రామచంద్ర సుతులౌ ఆశ్చర్యమే విందులో సుతులే అలాగే చేద్దాం. సుతులే లవ్ కాదు వాడికి లవ్ ఎందుకు సుతులే అల్లా క్రీస్తును రామచంద్ర సుతులే ఆశ్చర్యమే విందులో కల్లంగా విని వాస్తవములు జగత్ కళ్యాణి దేశమే కల్లంగా విని వాస్తవములు జగత్ కళ్యాణి దేశమే అల్లా భక్తులకు యేసు మూలము. నిజానికి క్రైస్తవ మత చరిత్ర ముస్లిం మత చరిత్ర తెలిస్తే చాలా మందికి తెలుస్తుంది. ముందున్నది క్రైస్తవ మతమే, దాంట్లోంచి ముస్లిం విడిపోయింది, దాంట్లోంచే పుట్టింది, అందులోంచి ఒక భాగమైంది. అల్లా భక్తులకు యేసు మూలము. దీనికి రామచంద్ర సుతులకి ఏమిటో చూద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరిని గెలుపు ఆయన గెలపాలి కదా. అల్లా భక్తులకి యేసు మూలము అతడే ఆ యేసు అతడే మంచి ఒక గట్టి ఆధారంతో వేస్తున్నాను పదం ఎవరు వచ్చినా చర్చకి సిద్ధం మొహమాటమైన ప్రాణిక్కు హీలింగు. ప్రాణిక్ హీలింగ్ మీద చాలా పుస్తకాలు వచ్చాయండి, అవి చదివితే ఒక అపూర్వమైన రహస్యం తెలుస్తుంది. దాన్ని మూడో పాదంలో చెప్తాను, ముందు దాని ప్రణాళిక కోసం ఇది వేసుకో. ఇది భగవంతుడి దయవల్ల కనిపించిన కాగితం వల్ల చదివే అలవాటు ఉంటుంది, అందుకే అది చదివే ఉషా ఎవరు ఇచ్చారు పుస్తకం అది. ఇది ఏదో చూడండి, చూస్తే మన సంస్కృతికి సంబంధించిన మూలాలు అందులో కనపడ్డాయి. ఎలాగో ప్రాణాయామ ప్రక్రియ మందే విచిత్రమే కాదు, కానీ అసలు ఆ ప్రాణాయామ ప్రక్రియకి ప్రాణిక్ హీలింగ్ అని ఇప్పుడు ప్రచారం చేస్తున్నానికి ఆద్యుడైన మహానుభావుడు ఎవరు అనేది ఆ పుస్తకంలో చూసి నేను మనకే తెలియదే ఇందులో చెప్పారే అనుకున్నాను.
అంచేది అవన్నీ తీసుకొచ్చి రేపు సమర్థవంతంగా పూర్తి చేసి భారతదేశ వైభవాన్ని ప్రచారం చేద్దాం. అన్నీ ఇక్కడి నుంచే పుట్టాయి. ఎందుకంటే ఏతద్దేశ ప్రసూదస్య సకాశాదగ్ర జన్మనగా స్వం స్వం చరిత్రం శిక్షేరం పృథివ్యాం సర్వమానవాక. ఈ దేశంలో జన్మించినటువంటి ఋషుల నుండి మేధావుల నుండి ప్రపంచంలో అనేక జాతుల వారు వారి వారి చరిత్రలు తెలుసుకున్నారు అన్నారు మనుస్మృతులు. అలా చెప్పారు మనుస్మృతులు తెలుసుకోవాలి. అందుకని దానికి మూలాలు ఎక్కడో వెతుకుదాం అందుకోసం వేశాను కావాలని. లేకపోతే మరి ఏదో అర్థాంతరం చేశారు అంగారంతో పూర్తి చేసేసి పెద్ద విషయం కాదు. కానీ దానికి చారిత్రక మూలం కూడా పెడదాం వేసి అల్లా భక్తులకి సుమూలము అతడే ప్రాణిక్కు హీలింగు తాను అని తాను పెట్టండి. అందులో చూపక రాగుదాం. ఇందాకేమో పురుషుణ్ణి పురుషుణ్ణి కలుపుతాను అన్నారు, ఇప్పుడేమో అల్లాని క్రీస్తుని కలుపుతాను అంటున్నారు. ఈ కలపటం విషయానికి వస్తే ఓ సంగతి గుర్తించాను, 100 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయాలన్నారు. మరి విడాకుల కోసం ఏం చేయాలి? 100 అబద్ధాలు విడాకుల కోసం అంత కష్టపడగల ఒక్క సత్యాన్ని మొహమ్మద్ చెప్తున్నారు తక్షణమే. కలపడానికి అబద్ధాలు కానీ విడిపోవడానికి ఎందుకు? ఒక్క సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు మొహమ్మద్ చెప్తున్నారు విడాకులు అయిపోతాయి. మీరు నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారా? మీరు నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారా? ఇప్పుడు మీకు నిజం చెప్పటా అబద్ధం చెప్పటా? దీని కూడా ఒక బయట ఉంది కదా. ఇప్పుడు మీకు నిజం చెప్పటా అబద్ధం చెప్పండి. అబద్ధం చెప్పండి. అయితే ఏం చెప్పినా పర్వాలేదు, మీరే చెప్పుకోండి. నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారా అంటే నిజం చెప్పాలంటే అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడు నిజమే చెప్పరు, ఎప్పుడు అబద్ధమే చెప్పరు, ఎప్పుడేం చెప్పాలో చెబుతారు. 19వ సమస్య మల్లాది నరసింహము హరి కోటాయను ప్రమోద హారి లగరిగా జనకిన్ లగరి జనహరికిన్ హరి కోటాయను ప్రమోద హారి లగరికిన్ శరజాల ఉపగ్రహములు అది అని చెప్పి శర రకార ప్రాస కదా కందపద్యం రకార ప్రాస అందుకని శరం బాణం అని అర్థం. శరజాల ఉపగ్రహములు వర భారత శాస్త్ర దృష్టి వర భారత శాస్త్ర దృష్టి శాస్త్ర నిష్ట శరజాల ఉపగ్రహములు వర భారత శాస్త్ర నిష్ట వర భారత శాస్త్ర నిష్ట వైభవమందిన్ శరజాల ఉపగ్రహములు వర భారత శాస్త్ర నిష్ట వైభవమందిన్. ప్రయోగించిన ఉపగ్రహాలన్నీ బాణాలు లాంటివి. దానివల్ల మన భారతీయ శాస్త్ర నిష్ట సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రజ్ఞ అనేది ఎలాంటిది అనేది ఒక వైభవ స్థితిలో వర భారత శాస్త్ర నిష్ట వైభవమందిన్. 20వ సమస్య శ్రీ దండిపట్ల దత్తాత్రేయ శర్మ కౌముదులేని రాత్రిని కాంజను పున్నమి వేళ వింతగన్నామెకి ఆమయ పీఠమెక్కునని ఆరతునిచ్చిరి వేరి సాత్రులో ఆమయ పీఠమెక్కునని హారతునిచ్చిరి వేరి సాత్రులో కామిని కర్మ కారినది ఎవడే తగిన పదాలు వాడు పడాలి. ఎంత అందంగా కాలింది. అమంగళం అమంగళమే సుమంగళం సుమంగళమే లెక్క లెక్కే కామిని కర్మ కాలినది అదండి నిజంగా గొప్ప మాట అండి. చాలా గొప్ప మాట ఇదే. మన కర్మకారణే కర్మకారణం అంటారే తాత్వికంగా ఎంత గొప్ప మాట. నిజంగా కర్మలు కారిపోవాలి అప్పుడే కదా మోక్షం వచ్చేది. మనకి తెలియక అమాయకత్వం వల్ల సామెతలు జాతీయాలు ఏం చేసామంటే మనం ఏది కోరుకోవాలో అది కోరుకోవడం మానేసి ఇవన్నీ కోరుకుంటున్నాం. ఇంకా కర్మకారిపోవడం ఎంత గొప్ప మాట. దుంబదించడం తప్పు మాట అంటారు. దుంబదించడం అంటే మూలఛేదం. మూలఛేదం అయితేనే మోక్షం వస్తుంది. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం పైగా కర్మలన్నీ కారిపోవాలనే చెప్పారు వేదాంతం. నీ కర్మకాలానే నువ్వు తిట్టుమాట తిట్టుపదం అయింది చివరికి. అంటే తెలుగులో తిట్టుమాటల్లో కూడా గొప్ప వేదాంతం ఉంది అంటే అసలైన మాటల్లో ఎంత ఉంటుందో చూడాలి. ఇక్కడ ఒకటి వేసు ప్రపంచం అంతా మిథ్య అని అంటామే దాన్ని ఒక్క తెలుగు మాటతో చెప్పొచ్చు అండి. శంకరాచార్య చెప్పిన మొత్తం జగన్ మిథ్య అనే దాన్ని ఒక్క మాటలో కనడం అంటారు. పిల్లల్ని కనడం అంటారు. కనుట అంటే చూచుట. ప్రసవించింది ప్రసవించడానికి కన్నడం అనే వాడుతాడు, చూడడానికి కన్నడం అనే వాడుతాడు. సరిగ్గా భగవంతుడు ఈ సృష్టిని తాను కన్నాడు, తానే చూస్తున్నాడు. ఏతత్ సృష్ట్వా తమే తదేవానుప్రావిశతు తత్ సృష్ట్వా తదేవానుప్రావిశతు ఆయన కన్నాడు, ఆయన చూస్తున్నాడు.
ఆయనే కదా ఆయన నుంచే పుట్టింది. కేడి లోల విలస దృగ్జాల సంభూత నానాగంజాత భవండ కుంభకు మఖానందంగనాటింభకుం. ఊరికే సరదాగా ఆయన లక్ష్మీదేవి కేసి ఇలా విలాసంగా చూస్తే అందులోంచి ఈ ఘోర భాండాలన్నీ వచ్చాయి అన్నారు. చూపుల్లోంచి పుట్టింది ఏమిటి? కళ. చూపుల్లోంచి ఎప్పుడు కళ పుడుతుంది, ఇంకోటి పుట్టే అవకాశం లేదు. కాబట్టి ఆ కళను ఆయనే చూస్తున్నాడు. అందులో ఆయన కూడా ఒక పాత్ర కాదు, అన్ని పాత్రలు ఆయనవి. మన పాత్రలు మనం వేరే అనుకోవడం వల్లే అనవసరంగా అహంకారం అవకారాలకు లోనవుతున్నాం. అంతా ఒకే స్వరూపం ఉన్నదే అన్నారు. ఒక్క మాటలోనే కనుట సంస్కృతంలో కూడా కుదరదండి, అది ఇంగ్లీష్లో కూడా కుదరదు. ఎంత గొప్ప మాట ఉంటుంది ఒక్క కనుట. ప్రసవించారు, చూస్తున్నారు. సరిగ్గా భగవంతుడు లోకాన్ని ప్రసవించాడు. ఎవరి చేయి జనించు జగం, ఆయన చూస్తున్నాడు సాక్షిగా. అవియ పురుష సాక్షి క్షేత్రజ్ఞం అక్షరయ్య. అంత గొప్ప బాగుందండి. కర్మ కారణమే ఆశిద్దాం, ఏం పర్వాలేదు. అమ్మ జల్లెళ్ళ గొప్ప మాట చెప్పింది. అమ్మ జల్లెళ్ళ మూడి అమ్మ గొప్ప మాట చెప్పింది. అమ్మ ఏమిటి నీ సాధన అని అడిగితే, బిడ్డల్ని కనటమే నా సాధన అది. అక్కడ కనటం దగ్గర కూడా మీరు చెప్పిన రెండు అర్థాలు చూసుకున్నప్పుడు సరిపోతుంది. చూశాడు ప్రపంచం మొత్తాన్ని బిడ్డలుగా చూస్తుంది, తల్లి కాబట్టి బిడ్డల్ని కట్టదు, బిడ్డల్ని కనటమే నా సాధన అని చెప్పింది. మీరు చెప్పింది అక్కడ చాలా అద్భుతంగా సమర్థం. కనడం అనేది అంటే కనడం అంటే ఆవిడెవరిని కనాలని చూసుకోవడమే కదా. అందుకని వాళ్ళకి ఆ సాక్షిభూతంగా ఉండి చూడడం అనేది ఆ కనడం అనే ఒక్క తెలుగు మాటలో ఉంది చూడండి, ఎంత గొప్ప విషయం. అంతే మొత్తం శశి కూడా ఎంత పనిచేసింది. కౌముదులేని రాత్రిని కాంచెను ఉన్నమి వేళ వింతగన్నామయ్య పీఠమెక్కునని హారతులిచ్చిరి వేరి శత్రులు కామిని కర్మకాలినది కారణమైనది విద్య. ఇంకో మంచి మాట అర్థం అందుకోసం, కారణమైనది విద్య సాగరంబై. గవర్నర్ గారు లేకపోవచ్చాం. కారణమైనది విద్య సాగరంబై. నిజంగా చదువుకున్న చదువు అది ఉపయోగపడడం అంటే నిజంగా ఆ విద్యాసాగర్ గారిని చూసి నేర్చుకోవాలి నిజంగా గవర్నర్. ఇవాళ నిజంగా తమిళుల్లో చాలా మంది ఈయన రెండు రాష్ట్రాలకు వద్దు, మా రాష్ట్రానికే శాశ్వతంగా పెట్టండి అని కోరుతున్నారు. ఆయన చాలా ఆ రోజు చాలా ఉదయం పూట పన్నీర్సెల్వంకి ఉదయం 7 గంటలకు ఇంటర్వ్యూ ఇచ్చారు, శశికళకి సాయంత్రం 7 గంటలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉదయం 7 గంటలు నిర్ణయం అయిపోయింది, అయిపోయాక శశికళతో ఇంటర్వ్యూ. అది విద్యాసాగర్ గారు చేసి చెప్పారు. విచక్షణ జ్ఞానం అంటే అదే విద్య అంటే అందుకు విచక్షణ జ్ఞానం కోసం. ఇప్పుడు పుస్తకంలో ఎలా ఉందో అలా చేసామంటానికి, ఇప్పుడు డాక్టర్ గారు మందులు వేయడానికి డాక్టర్ ఎందుకంటే మెడికల్ షాప్ కూడా చాలు, వచ్చి మనిషిని చూసి మందులు రాస్తాడు. అది అలా తేడా ఉండాలి గవర్నర్ అంటే. కామిని కర్మ కానినది కారణమైనది విద్య సాగరంబై అని మూడో పదంలో పెట్టండి. ఆ బైని డివైడెడ్ బై చేద్దాం. కామిని కర్మ కానినది కారణమైనది విద్య సాగరంబై. అంతే కారణమైనది విద్య సాగరంబై. కామమోక్షదాయకము కాంతగని కలికాలమందున. 21వ సమస్య మోక్ష కారణం. కామమే మోక్ష కారణం అంతే కదా సాధనమా. కామమే మోక్ష సాధన. ఓ కామాన్ని ధనం చేశాను. కామమే మోక్ష సాధనము కాంచగని కలికాలమందున అంతే కదా. అంతే. రాముని నామొక్కటయ్య రక్షణ రక్షణ చేశాడు మీ జగత్రయంబు. అది నిన్న చెప్పింది. కామమే మోక్ష సాధనము కంసగని కలికాలమందున రాముని రాముని నామొక్కటే రక్షణ చేశాడు నీ జగత్వయంబు. ఆముని వెంటనే గుతరి ఆముని వెంటనే గుతరి ఆ త్రిగుణములకు ఆముని వెంటనే గుతరి ఆ త్రిగుణములను అర్ఘరీతులను. దీంట్లో నిన్న చెప్పిన రామాయణ సారాంశం, సత్వగుణం రజోగుణం తమోగుణం మూడు, మూడింటికి ప్రత్యేకలైన తాటక అహల్య సీత ముగ్గురుతో స్వామి మూడు రకాలుగా వ్యవహరించాడు. అది సరిగ్గా విశ్వామిత్రుడి వెనకాల పెట్టినప్పుడే జరిగింది. అది గ్రహించగలిగితే ఈ కామం మోక్ష సాధనం ఏమిటో తెలుస్తుంది. ఈ కామాన్ని ఏం చేయాలో తర్వాత చూద్దాం. ఆ ముని వెంటనే గుదరి ఆ త్రిగుణంబులకు అర్ఘరీతిగా ఆ ముని వెంటనే గుదరి ఆ త్రిగుణంబులకు అర్ఘరీతిగా అర్ఘరీతిగా ఏ గుణానికి ఎలా ఉండాలో ఎలా స్పందించాలో అలా స్పందించాలి. అక్కడ రామాయణ సారాంశం వేదాంతం ఉంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి మూడో పాదంలో వారి కామానికి ఒక కామయ్య పురుష పెడదాం.
ఆ ముని వెంటనే కుదరి ఆ త్రిగుణముల గర్గరీతిగా తామమే మోక్ష సాధనము, తామమే మోక్ష సాధనము కాంచగని కలికాలమందునం రాముని నామొక్కటి రక్షణ చేసడు నీ జగత్రయంబు. ఆ ముని వెంటనే కుదరి ఆ త్రిగుణంబుల గర్గరీతిగా. ఇప్పుడు వచన కవిత్వం ఆ ముని వెంటరు ఏగుతరి. వచన కవిత్వం పేలుతుందా సభల్లో? పద్య కవిత్వం బాగా పేలుతుందా అన్నారు. పద్య కవిత్వమే పేలుతుందా అన్నారు, ఎందుకంటే చివరి గానం ఉంటుంది, చేయగన్ చూడగన్ పోవగన్ అని గానం ఉంటుంది. వచన కవిత్వంలో గానం ఉండే అవకాశం లేదు, అది వాడుకు మాట. అందులో గానం అని గానం దొరకదు, మాట మాటకి గానం ఒకటి వస్తుంది, చూడగన్ చేయగన్ అంటు అంతే. ఇరవై రెండు చెప్పాలి. దీవి రఘురామ చక్రవర్తి గారు పతి అల్లుండై సపత్ని వరలెను సుతయై అతి దారుణ బంధమునివి. పతి అల్లుండై సపత్ని వరలెను సుతయై, భర్త అల్లుడయ్యాడు, సపతి కుమార్తె, అతి దారుణ బంధమునివి. వ్రతకల్పములమునుగా వైకుంఠములో. మంచి పదం పడితే పద్యం మంచి స్ఫుటంగా ఉంటుంది. ఇక్కడ అతిదారుణ బంధాలుగానే ఉంటాయి, కానీ ఇవన్నీ వైకుంఠంలో కథతో పోలిస్తే వ్రతకల్పాలు అవుతాయి, అంత గొప్పవి. అవి ఉంటే రేపు తేలుతాం. అతిదారుణ బంధములివి వ్రతకల్పములవునుగా వైకుంఠములో. అతిదారుణ బంధములివి వ్రతకల్పములవునుగా వైకుంఠములో. తర్వాత తల్లిందండిని దిక్కి సంబోధన చేశా. తల్లిందండిని తిట్టుమయ్య జగమంతా స్వర్గధామంబగున్. అల్లాడించి దేశ దేశముల తామల్లా సుసైన్యంబనం. వైకుంఠం అన్నారు కాబట్టి అలా సుసైన్యంబు అని ఆపండి. ఇంకో మంచి మాట దానికి మంచి శాస్త్ర ప్రమాణంతో తీసుకొద్దాం ఖురాన్ నుంచి, మరి భయం ఎందుకు ఉండవలసింది చెప్పడానికి. అల్లాడించిన దేశ దేశముల తామల్లా సుసైన్యంబు. కృష్ణుడికి సంగ చెప్పక్కర్ల, అష్టభార్యలు విష్ణుమూర్తి పరిస్థితి అంతే, శివుడి పరిస్థితి అంతే, వన్ ప్లస్ ఆఫర్లే. దేవతలందరూ ఇలా ఒకటి కన్నా ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటం ఏమో తప్పు కాదు, దేవతలు అయ్యారు. మరి మానవులు చేస్తే మాత్రం తప్పేంటండి? వాళ్ళకి ఎక్కువ మంది భార్యలు ఉండబట్టే విష్ణుమూర్తి ఎప్పుడూ పడుకునే ఉంటాడు, మళ్ళీ లేవు. శివుడికి విషం తాగాల్సిన పరిస్థితి కూడా అందుకే వచ్చింది. మనకు ఒకటే ఉండబట్టి సుఖంగా ఉంది. ఎక్కువ మంది చేసుకున్న కొద్దీ విషం తప్పనిసరిగా తాగలదు. అది పూర్వం శ్లోకం కూడా ఉంది. అత్తుం వంచే దివా గణం గణపతేర్ భూషా భుజంగం గృహ తం వాగాపిషడానస్య గిరిజా వాగాపి నాగాననం గౌరీ జన్ను సుతామసుమయతి కళానాథం లలాటానలక నిర్విన్న సగస కుటుంబ కలహాత్ వేదం చ కళాగలం. గౌరీదేవి వాహనం శవం, అదేమో వినాయకుడు మామి దూగుతుంది, దానికి ఏం వాహ. వినాయకుడికి ఏమో ఎలక వాహనం, ఈయనకి మెడలో బాంబు, ఈ బాంబు వెళ్ళి ఎలక మీద పడుతుంది. ఈయన వాహనం నంది, ఆవిడ వాహనం సింహం, సింహం వచ్చి నంది మీద పడుతుంది. ఆ నెమలికి బాంబు ఆహారం, ఆ నెమలు వచ్చి బాంబు మీద పడుతుంది. ఇన్ని పడుతుంటే అమ్మవారు అవన్నీ పట్టించుకోవడం మానేసి ఆ గంగెందుకు గంగెందుకు అది కూడా అక్కడ ఉండాలా అంటుంది ఆవిడ గొడవ. ఆవిడది గౌరీ జన్సుతామసు కొమ్మలు అంటూ కొమ్మలు మునిగిపోతున్నాయి, అంటే అడ్డుకోవడం కాదు గంగ కాబట్టి మునిగిపోతుంది. కొన్ని ఇన్ని ఏమిటో విచిత్రాలు జరుగుతున్నాయి, లలాట లలాట కళానాథం లలాట అనడానికి ఈ మూడో కన్ను ఇవేమిటో చూద్దాం, ఏమిటో గొడవలు అవుతున్నాయని తెలుసుకోకపోయిందారు. బొంపలు అంటుకుంటాయి తెలుసుకుంటే, అది తెలుసుకోకుండా పైనుంచి అమృతం స్రవిస్తాం. ఈ వీడియో కూడా నాకు అర్థం అనుకుంటుంది, వీరందరి తగాదాలు చూసి శివుడు అనుకున్నట్ట నా కుటుంబ సభ్యులతో నేను వ్యాకలైపోతున్నాను, లోకాన్ని ఇంకా పడతాను అనవసరంగా అని ఓ చుక్క వేసేసుకున్నట్టు గొడవలే. ఇంత బాగా చెప్పారు అంటే మహానుభావం లేదు, కానీ ఎందుకు తగ్గాడు అది. కానీ ఎక్కువ మంది ఉంటే అంతే అవుతుంది, ఎందుకు వచ్చిన గొడవ. తల్లిందండిని దిట్టుమయ్య జగమంతా స్వర్గధామం బగున్న అల్లాడించిరి దేశ దేశముల తామల్లా సుసైన్యంబు బిస్మిల్లాయంచును. దానికోసం చేస్తాడు బక్రీంద్రాడు కూడా ఈ మాట అంటారు, అదంటే వాడికి మంత్రం కింద ఉంటుంది అన్నమాట. పద్యానికి కలిసి వచ్చి మరి లకార ప్రాసం బిస్మిల్లాయంచును తీవ్రవాదముల
విస్మిల్లాయను అంత్యవ్రోధం ఇందాక వచ్చింది కదా, అల్లాడించేది దేశ దేశములత వల్లా సుసైన్యము విస్మిల్లాయను అన్యపీఠముల విస్మిల్లాయన్సును అన్యపీఠముల భస్మీభూతముంజేయరే. ఇస్మీకి అస్మి జరుగుతుంది విస్మిల్లాయన్సును అన్యపీఠముల భస్మీభూతముంజేయరే. విస్మిల్లాయన్సును అన్యపీఠముల భస్మీభూతముంజేయరే. దీనికి తల్లిందండిని దిట్టుమయ్య జగదంతా స్వర్గధామం బొగున్ అన్నదానికి సంబంధం ఏమిటో రేపు మూడో పదంలో చెబుతాం. విస్మిల్లాయన్సును అన్యపీఠముల భస్మీభూతముంజేయరే. 24వ సమస్య, శ్రీ కుంద విజయరామప్రసాద్ గారు. చక్రము బట్టే పాత్రుడును చక్రి సమక్షమున అద్భుతంబుగన్ విక్రమ వీరు వీరుడు అర్జునుడు వేణువు సాయము గోరెను అయ్యడన్. చక్రము పట్టె కాదు, చక్రము తిప్పిండే వేరు, అది తిప్పేది వేరు పట్టేది వేరు, చాలా తేడా. సరే, చక్రం తిప్పడమే కాదు లోకంలో ఉండాలి, చక్రం తిప్పడం సౌకర్యం కేవలం పట్టడం కదా. చక్రము దిప్పే పార్థుడును చక్రి సమక్షమున అద్భుతం బుగన్. అవధాని గారు, ఒక ఆయన అన్నట్ట చంద్రుడి కష్టం మగవాడికి కూడా రాకూడదు అన్నట్ట. ఎందుకంటారు? అసలే 15 రోజులు తరిగిపోతూ ఉంటాడు, 15 రోజులు పెరిగిపోతూ ఉంటాడు. ఇందులో మళ్ళీ అమ్మవారి శిరస్సు మీద ఉంటాడు, అయ్యవారి శిరస్సు మీద ఉంటాడు. వీరిద్దరునేమో అర్ధనారీశ్వర స్వరూపం, ఇటుంటే ఆయన కోపం, అటుంటే ఈవిడ కోపం, ఎటుండాలో తెలియదు మరి. అందుకని అమ్మని ఎత్తకూడో అయ్యని ఎత్తకూడో తెలియకుండా ఉంటాడు. దీనికి తోడుగా భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడింది, నిజానికి మచ్చ లేదు అక్కడ. కాళిదాసు రఘువంశంలో అద్భుతంగా చెబుతాడు, క్షమయాహి భూమి శిశినో మలత్వేన ఆరోపిత శుద్ధిమత ప్రజాభి. సీతాదేవిలో నిందించిన విషయాన్ని చెబుతూ, ఏ మత్స లేనటువంటి చంద్రుడికి భూమి నీడ వెళ్ళి ఆయన మీద పడుతుంటే ప్రజలంతా చంద్రుల్లో మత్స్సుంది చంద్రుల్లో మత్స్సుంది అంటున్నారు, అలాగే లోకంలో వాళ్ళేవో ఊహించుకుని అమ్మవారి మీద నిందలేస్తున్నారు అన్నాడు కాళిదాసు రఘువంశంలో. అద్భుతమైన మాట చెబుతూ, అలాగా తనకి లేనటువంటి మత్స భూమి నీడగా పడితే ఆయన నిందిస్తున్నారు అందరూ కూడా. ఏదో గురుగ్రహము ఆ తార ఒక మధ్యలో ఒక తార అడ్డం రావడం, ఈయన ఇలా రావడం లాంటి ఖగోళ శాస్త్ర పరిణామం కూడా జరిగితే యజ్ఞ గురు భార్య సంగమం కూడా అంటగడ తారాశేషాంక నిజమైతే ఇంకా మన పురాణాలు మనం చదవక్కలేదు. అటువంటి కథలు ఎప్పుడు మనం చెప్పేటప్పుడు పిల్లలకైనా ఎవరికైనా జాగ్రత్తగా ఉండాలి. ఖగోళ శాస్త్ర పరిణామాలు, త్రిపురాసుర సంహారం ఒకటి, తారాశేషాంక ఒకటి, ఖగోళ శాస్త్ర పరిణామాలు, ఆ గురుగ్రహం తార ఒక నక్షత్రం చంద్రుడు, ఆ మాటలు ఆలోచించినా తెలిసిపోతుంది వెంటనే. పూర్వం ఈ టీవీలు ఈ పత్రికలు ఇవన్నీ లేవు కాబట్టి కథల రూపంలోనే ప్రచారం అవ్వాలి, ఏదైనా ఇంకో మార్గం లేదు. అందుకని రాత్రిపూట పురాణాలు చెప్పేవాళ్ళు కొందరు, చుట్టకాల్చుకుంటూ చెట్టు కింద కూర్చునే వాళ్ళు కొందరు, రకరకాలుగా ఈ భావాలు తెలిసిన విషయాలని కథల రూపంలో మార్చారు. ఋషులే కొన్ని ప్రచారం కోసం చేశారు, కథలు ఉంటాయి కానీ ప్రచారం కాదు. అందుకని అందుకోసం చెప్పారు, తప్పితే అది నిజంగానే జరిగిందనుకోవడం, చంద్రుడు దోషం అనుకోవడం అవసరం లేదు. అయినా అటువంటి వాడిని కూడా కాపాడటానికి మనకి శివుడు సిద్ధంగా ఉన్నాడు. వంకర బుద్ధి దీగమున్న వంకర టింకర అయిన వాడు, వంకర బుద్ధి దీగమున్న వంకర టింకరయమును తారకుంకింకరుడై తారకుంకింకరుడై గురుత్తమునకే పిలు ద్రోహము చేసే అట్టి ఎనాంకుని నెత్తికెత్తుకొను ఆర్ద్ర గుణాంబుధి. ద్రోహము చేసి అట్టి ఎడాంకుని నెత్తికెత్తుకును ఆర్ద్ర గుణంబుధి అయిన పార్వతీ శంకరుడొక్కడే మనకు సర్వశరణ్యుడు. ఈ చక్రం ముదలు వేరే చక్రం తిప్పారు ప్రజాన చూడాలి. చక్రము తిప్పి పార్థు తిప్పి పార్థుడును చక్రి సమక్షమున అద్భుతంబుగన్ విక్రమ వీరుడర్జునుడు వేణువు సాయము కోరెను అయ్యడన్. వక్రత లేక అంటే దుర్యోధనుడికి ఒక రకంగా, అర్జునుడికి ఒక రకంగా సాయం చేశాను, లేదా అర్జునుడికి చేశాను దుర్యోధనుడికి చేయలేదు అనే మాట రాకుండా, ఎవరు నింద లేకుండా కృష్ణుడు ప్రవర్తించాడు. ముందు వచ్చాను అన్నాగా నేను ముందు ఈయన చూశాను అన్నాడు, ఎందుకంటే లౌక్యం ఉండదు ప్రపంచానికి, కాదనడానికి లేదు. అయ్యడం
వక్రతమాన్ప సాయమును, వక్రత పోగొట్టడానికి అంటే తన మీద నింద లేకుండా వక్రతమాన్ప, అక్కడ సాయము తీసేయండి, వక్రతమాన్ప స్పష్టముగా భండనమేను నరింపనంచు, స్పష్టముగా భండనమేను నరింపనంచు, నేను యుద్ధము చెయ్యను, వక్రతమాన్ప స్పష్టముగా భండనమేను నరింపనంచు, నేను యుద్ధం చెయ్యను అని స్పష్టంగానే చెప్పాడు. ఆ వక్రత మళ్ళీ వేరే ఆలోచన లేకుండా వచ్చాక యుద్ధం చేయలేదేమిటా అని అడగకుండా ముందే చెప్పాడు. ఆయుధము ధరింపను అని గగముగానొక పట్ల ఊరకే సయము చేయువాడ అయ్యడన్, మరి చూసుకోండి రెండవ అయ్యడన్ వక్రతమాన్ప స్పష్టముగా భండనమే నొనరింపనంచు. ఇక్కడ ఆపండి, తర్వాత చూద్దాం. తర్వాత భరతుడు వెళ్ళియాడెనట భామను సీతను ప్రేమ మీరగన్, వరుడు లభింపడేయను సువంతబడెన్ జనకుండు, కాని అని కూడా చెప్పాను కదా, కాని ఆ అన, వరుడు లభింపడేయను సువంతబడెన్ జనకుండు కాని ఆ, అది కూడా చెప్పాను కదండి. పురదిపు చాపముంగెడపే ఆ పురలిపు చాపమున్ గెడపే, పురలిపు చాపమున్ గెడపే, దాన్ని భంగం చేశాడు గెడపే, కాని ఆ పురలిపు చాపమున్ గడపే పూర్ణ పరాక్రమశాలి రాముడే, పూర్ణ పరాక్రమశాలి రాముడే, ఆ పురలిపు చాపమున్ గెడపే పూర్ణ పరాక్రమశాలి రాముడే, కాని భరతుని పెండియాడెనట భామిని భా పెండియాడెనట భామను సీతను ప్రేమ మీదగన్. ఈ మొత్తం ఇందులో అంటగట్టిన అక్రమ సంబంధాల పాపాలన్నీ పోవడానికి ఏ గంగలోనో మునగాలి వెళ్ళి దేవతానం అయిపోయాక కృష్ణానదిలో బాగా నీళ్లున్న చోటు మునిగి అమ్మవారి దర్శనం చేసుకుంటే కానీ ఈ పాపాలు ఓ ఇవన్నీ ఏమో చెప్పేస్తున్నాం కానీ అమ్మ అమ్మ అసలు ఈ మాటలు మాట్లాడినందుకే నన్ను క్షమించు అరుగురు వెళ్ళాలి మళ్ళీ. వాగ్దోషం చూసి వాగ్దోషం ఉపసంహరణార్థం అని 25 సమస్యలు రెండవ పాదం చెప్పడం పూర్తయింది. 5 నిమిషాల విరామం తర్వాత వెంటనే దత్తపదులు 2వ పాదం అందిస్తా. సమస్యలు 2వ పాదం పూర్తి చేసి దత్తపది 2వ పాదంలో అడుగు పెడుతున్న సన్నివేశంలో ఉన్నాం మనం. ఈ విభాగంలో ప్రస్తుత ప్రసంగానికి శ్రీ దండిపొట్టు దత్తాత్రేయ శర్మ గారు ఇచ్చేసి ఉన్నారు. వారిది మాది ఒకే ఊరు కాబట్టి ఒక మాట, దత్తాత్రేయ శర్మ గారికి ఔచిత్యం బాగా తెలుసు. హాస్యాల్లో ఔచిత్యం చాలా ముఖ్యమని వారికి తెలుసు. ఔచిత్యం 2 విధాలుగా ఉంటుంది. మొదటి దత్తపది శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజ గారు. సరిగమా పద నిస సాహిత్యం సంగీతం అనుబంధం. సరి సరి మీరిరుంగనితే సాహితీయున్ మధుర స్వరంబులను, సరి సరి మీరిరుంగనితే సాహితీయున్ మధుర స్వరంబులను, వరగమ కాలనేకమగు గమ, వరగమ కాలనేకమగు, వరగమ కాలనేకమగు వారధి వాక్సతి, ఈ రెండింటిని ఏకం చేసే వారధి వాక్సతి, వరగమ కాలనేకమగు వారధి వాక్సతి వక్షమందునం, వారధి వాక్సతి వక్షమందునం, సంగీతమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకదా పాత మధురం అన్యదాలోచనామృతం, వరగమ కాలనేకమగు వారి వారధి వాక్సతి వక్షమందునం, వారధి వాక్సతి వక్షమే కదా అన్నది సరిపోతుందండి, వారధి వాక్సతి వక్షమే కదా, వరగమ కాలనేకమగు వారధి వాక్సతి వక్షమే కదా. తర్వాత అవధాన సరస్వతి నమః. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి శ్రీమతి వస్తుంది, మగవాళ్ళకి స్త్రీ మాత్రమే ఉంటుంది, ఆడవాళ్ళకి శ్రీమతి ఉంటుందని చెప్పారు. సర్వస్త్రీ అని పెడతారు ఎందుకంటే ఆడవాళ్ళకి మొదట ఆవిడకి ముందు సర్వస్త్రీమతి అని పెట్టచ్చు అంటారా? అందుకేనండి పేచీ లేని వ్యవహారం, పెళ్ళయింది కాలేదు అనే వ్యవహారం ఆడవాళ్ళ విషయంలో ప్రత్యేకంగా ఆలోచించకుండా ఉంటే జాతి సుఖంగా ఉంటుంది, ఈ గొడవలు లేకుండా.
మగాళ్ళకి పెట్టినట్లే ఆడాళ్ళకి స్త్రీ అంటే సరిపోతుంది కదండి, ఊరికే దానికి శ్రీమతి అని. మళ్ళీ ఆవిడకి 60 ఏళ్ళు వచ్చి ఆవిడ ఏదో త్యాగభావంతో పెళ్లి చేసుకోకపోతే మనమేమో కుమారి అన్నాము, అందరూ ఆవిడని అడగడం ఎందుకు వచ్చిన కూడా ఇది. వీడు నిజంగా గంభీరమైన విషయం కుటుంబ కష్టాల నిమిత్తం కుటుంబ బాధ్యతలు స్వీకరించి పెళ్లి మానేసిన స్త్రీలు చాలామంది ఉన్నారు. తమ తమ్ముళ్ళు తమ చెల్లెళ్ళు బాధ్యతల కోసం ఉన్నారు. అనేక అనేక కారణాల వల్ల కాదు. మగాడ గురించినటువంటి ఆ విమర్శ లేనప్పుడు ఆడవాళ్ళకి అయిందా లేదా అనేది కూడా అనవసరమైన విషయం. అది ఈ కాలంలో ఇంకా ఇబ్బంది పడదు. కానీ అందరికీ స్త్రీ, పైగా అదేమి ఖచ్చితంగా పురుషుడికే ఉండాలి లేదా? అసలు స్త్రీ అంటేనే లక్ష్మీదేవి, ఎక్కడున్నాడు పురుషుడు అందరూ? రెండవ దత్తపది ఉచకులు వల్లభరావు, ఒబామా, ట్రంప్, సింగ్, మోడీ, విశ్వ మానవ సౌభ్రాత్రం. ఒకటయుండుట ఎంత కష్టమగునొక్కో బామ్మయైనంగనన్ నిన్న చెప్పింది అది. నికటాకంకృతి చూపు సమీపంగా ఎంతో కొంత అహంకారం చూపిస్తుంది. ఎంత వృద్ధురాలైనా సరే నాకు గుర్తింపు లేదు, నాకు గౌరవం లేదంటాం. ఇంకా ఒకటే ఉండడం అనేది ఎంత కష్టం. బామ్మయైనంగనన్ నికటాకంకృతి చూపు. ఈ నికటం ఎందుకో నా బాధ మీకు తర్వాత తెలుస్తుంది. శిల్పదాలు అటువంటి కదా. నికటాగంకృతి చూపు విశ్వగృహమే నిట్రంపుగా చీలదే. ట్రంప్ నిట్రంపుగా చీలదే. నిట్రంపు అంటే నిట్ట నిలువుగా, అందులో ట్రంప్ అనే మాట వచ్చింది. విశ్వగృహమే నిట్రంపుగా చీలదే. నిట్రాట నిట్రాట అంటారు, నిట్ట నిలువుగా అంటారు. విశ్వగృహమే నిట్రంపుగా చీలదే. అందులో ట్రంప్కి ముందు నీ పెడితే లేకుండా ఉంటే మంచిది, నిషేధం కదా. అందరూ అనుకుంటారు కూడా ఎందుకు అనుకున్నావు, అందుకని పెట్టేద్దాం. నిట్రంపుగా చీలదే నికటాకంకృతి చూపు విశ్వగృహమే నిట్రంపుగా చీలదే. మూడు, శ్రీ ఎం సత్యనారాయణ గారు, భక్తి శక్తి యుక్తి ముక్తి శృంగేరి పీఠం. నీతికి తావలంబైన నిర్మల భక్తిని పెంపు చేయగన్. శక్తి యుక్తి ముక్తి. నీతికి తావలంబైన నిర్మల భక్తిని పెంపు చేయగన్. జాతికి మార్గదర్శక విచారణ చేయు శక్తియు. జాతికి మార్గదర్శక విచారణ చేసడి జాతికి మార్గదర్శన విచారణ చేసేది శక్తియు. విచారణ చేయు ఉంటే సరిపోదు కదా. జాతికి మార్గదర్శక విచారణ చేసేది శక్తి పెంచుచును. ఆ తత్వాన్ని అవగాహన చేసుకునే శక్తిని పెంచడం, జ్ఞాన మార్గంలో నడిపించడం జగద్గురువుని యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన. జాతికి మార్గదర్శక విచారణ చేసేది శక్తి పెంచుచును. పని చూసుకోండి రెండు పదాలు. జాతికి మార్గదర్శక విచారణ చేసేది శక్తి పెంచుచును. నీతికి తావలంబైన నిర్మల భక్తిని పెంపు చేయగన్. జాతికి మార్గదర్శన విచారణ చేసేది శక్తి పెంచగన్ అని అన్నారు. కూడా కనబెట్టండి, చున్నుదిరేయండి, కనబెట్టండి పేరుతుంది. మార్గదర్శక విచారణ చేసేటి శక్తి పెంచగన్. నాలుగవ దత్తపది శ్రీ పూర్ణచంద్రరావు గారు, ధనము జనము వనము ఘనం భగణం రగణంలో ఘనం అన్న విద్యా వ్యవస్థ. శూన్యముగా అదే బోధనము చుక్కలు కనపడున పరీక్షలను. శూన్యముగా అదే బోధనము చుక్కలు కనపడున పరీక్షలను. జనము వనము గణము రావాలి. శూన్యముగా అదే బోధనము చుక్కలు కనపడున పరీక్షలను. అందరూ మీలాంటి వాళ్ళందరినీ దుశ్శాలతో సత్కరించారు, దుశ్శాలతో సత్కరించారంటారు. మంచి శాలువలు దొరకవండి వాళ్ళకి. దుశ్శాలతో సత్కరించారంటారు, మంచి శాలువలు దొరకవా వాళ్ళకి. మాకు ఇచ్చేది శాలువయ్యే కానీ ఇచ్చేవాడిని బట్టి ఎవరో దుష్ అన్నారు. అందుకంటే మంచివాడు ఇస్తే సత్శాలువయ్య. శూన్యముగా ఇందుకే అప్రస్తుత ప్రసంగం అంటే నాకు ఇష్టం. హాయిగా ఇలా నవ్వుకున్నాం అనుకోండి, తర్వాత హాయిగా ఉంటుంది మనసుకి, భయం వస్తుంది. అందుకని అది అడ్డం అంటే అలాగా మరి ఎక్కువైతే అడ్డమే. కానీ ఇలాంటివి సరదాగా ఉంటాయి. ఒక మొక్కలో దేవుడు పోవాలి, ఇంకా చర్చలుగా ఉండకూడదు. అది శూన్యముగా అదే బోధనము చొక్కలు కనపడున పరీక్షలు. ధన్యులుగా అదే బోధకులు తత్పరతం జనము గణించుచు.
జనాభా లెక్కలు పెట్టుకోవడానికి సరిపోతున్నారు ఉపాధ్యాయులు అందరూ. లేని పోని బాధ్యత ఒకటి పాఠం చెప్పడం తప్ప అన్ని పనులు చెబుతారు. అవన్నీ వాళ్ళకే పెట్టేసరికి ఇది ఎక్కుంటారు. సర్వశిక్ష అభియాన్ ఇంకోటి అంటాం, ఇంకోటి అంటాం. మంచి డిఈఓలు కూడా మేము బంగేమని చెబుతున్నారు. ఎందుకు వచ్చినా కూడా మాస్టర్లు కాదు, డిఈఓలు కూడా వెనక్కి వచ్చింది. ఎవరు పడతారని ఈ బాధ్యతలు మాకు వద్దని డిఈఓలుగా వేసిన వాడు వెనక్కి వెళ్ళిపోతున్నారు. మాకు వద్దంటే ఆ గుమాస్తా కింద ఆఫీసులో కూర్చుంటాం. ఎందుకు వచ్చింది పాఠం చెప్పడం తప్ప అన్ని పనులు చెబుతున్నారు. లోకు అయిపోయారు. హిందీ భాషలో సరిపోతుంది అంటారు, దాన్ని కక్ష అంటారు, శిక్ష వాడినేమో శిక్ష అంటారు. ఇప్పుడు ఇవన్నీ చేస్తే ఇంక పాఠం ఎలాగ అసలు అసలు తయారవ్వాల్సిన జనం తయారవ్వాలి కదా. అది దానికి ఆయన సమయం కేటాయించడానికి లేదే జీతం ఇచ్చామంటే ఎలాగే ధన్యముగా అరే ధన్యులుగా అరే బోధకులు తత్పర తన జనమున్ గణించుటన్ టన్ అనండి. గణించుచ్చును కదా, గణించుటన్ కోటన్ను బరువు కదా ఈ పని అంతా. అందుకని టన్ ధన్యులుగా అరే బోధకులు తత్పర తన జనమున్ గణించుటన్. జనము అని ఇచ్చారు కదా అందుకోసం జనమును గణించుటం. ఐదవ దత్తపది ఇచ్చిన వారు అవ్వ ఉవ్వ గవ రవ మహిళా సదస్సు మహిళా సాధికార అవ్వలుగారు వారు కమలాయత నేత్రలు విద్యలందునం రవ్వలు రాసువారు విద్యలందునం రవ్వలు లేరు అక్కడ లేదు విద్యలందునం రవ్వలు రాల్చువారు జనరాజ్యములేల గజాలు వారు. రాజకీయాల్లో కూడా బ్రహ్మాండంగా ఉన్నారండి, మామూలుగా ఉండడం కాదు. తూర్పులో ఒక ఆవిడ ఉంది మమతా బెనర్జీ, కాశ్మీర్లో ఒక ఆవిడ ఉంది ముఫ్తీ మహమ్మద్ సయీద్ గారి అమ్మాయి, గుజరాత్లో ఒక ఆవిడ ఉంది ఆవిడ లేడీ, నిన్న మొన్నటి వరకు తమిళనాడులో ఒక ఆవిడ ఉండే. విచిత్రం ఏంటంటే నలుగురు బ్రహ్మచారి మళ్ళీ అదొచ్చింది వచ్చింది దేశం. అందుకే నలుగురు ఉన్నారు, ఏం లోపమే లేదు, బాగానే ఉన్నారు జనం. మహిళలు అంతా బాగానే ఉన్నారు. సాధికారతం ఎక్కడుందో అర్థం కావట్లేదు, అంత స్వాధికారత్వం రబ్బలురాల్చువారు జనరాజ్యములేల గజాలు వారు రబ్బలురాల్చువారు జనరాజ్యములేల గజాలు వారు. పంచర్లు వేయబడును అని చెప్పి బోర్డు ఉంటుంది, పంచర్లు వేయబడును, పంచర్లు వేయబడి ఉంటుంది. ఆవిడి పడి మనం ఏడుస్తుంటే మళ్ళీ వాడు వేసేది ఏంటండి? అదేదో ముయ్యబడును అంటే బాగుంటుంది, కానీ పంచర్లు వేయబడి ఏంటి? మనం అసలే పడి మనం ఏడుస్తుంటే వాడు మళ్ళీ వేసేది ఏమిటి అంటే, వాడు ఎందుకు చెప్తాడంటే ఇది వరకు మేము వేసిందే మళ్ళీ అయింది మళ్ళీ వేస్తాం. అబ్బో తర్వాత ఆవిడ సాంగత్యాలు చెలిమి కలిమి బలిమి కొలిమి చెలిమి ముబ్బిదంబకును శ్రీకర భీకర భారతంబున కలిమికి దానసూయబడి కత్తులు దూసిరి కౌరవాధములు కలిమికి తామసూయబడి కత్తులు దూసిరి కౌరవాధములు. ఇతరుల సంపదలకు అసూయపడి కత్తులు దూశారు. కలిమికి తామసూయబడి కత్తులు దూసిరి కౌరవాధములు చెలిమి కలిమి బలిమి కొలిమి కలిమికి తామసూయపడి కత్తులు దూసిరి కౌరవాధములు చెలిమియ ముబ్బిదంబకును శ్రీకర భీకర భారతం గుణం కలిమికి తామసూయపడి కత్తులు దూసిరి కౌరవాధములు. ఏడవ దత్తపది లేరా? లేదు. మరి బాలు పెరుగు ఎలాగా? బాలు పెరుగు వెన్న నెయ్యి పాలను నమ్మలేము మురి పాలను కిందగా నమ్మవచ్చు పాలను నమ్మలేము మురి పాలను కిందగా నమ్మవచ్చు రాజాలదు నీరము కొడాయిలో నీరు కూడా రావు. మరి ఎప్పుడు హైదరాబాద్ మకాం మార్చాక ఒకళ్ళు ఎవరు అడిగారు, ఎప్పుడు హైదరాబాద్ మకాం మార్చారు నీళ్లు పడుతున్నాయా నీళ్లు పడుతున్నాయా అన్నారు. కొడాయి నుంచి పడితే కదా మాకు పట్టడానికైనా, అవి పడితే అవి తాగితే పడ్డా పడ్డలేదో తెలుసు, అక్కడ పడితే కదా కొడాయి నుంచి పట్టలేదమ్మా ఇక మాకు పడ్డా ఎక్కడ అన్న. ఒక ఆయన ఇలాగే రక్తం కూడా పడుతుంది, రక్తం పడుతుంది అన్నట్టు. ఒక ఆయన ఇది తింటే రక్తం పడుతుంది అన్నట్టు కింద పడుతుంది మన రక్తం కూడా పడుతుంది. ఇందాక పంచర్లు వేయడలే రాజాలదు నీరము పెరుగజాలినవి పెరుగజాలినవి రాజాలదు నీరము పెరుగజాలినవి ఆ ధరలొకటే కదా. ఏది వృద్ధి అవుతుందో చెప్పలే కానీ ధరలు ఒకటి పెరుగుతుంటాయి. రాజాలదు నీరము పెరుగజాలినవా ధరలొక్కటే కదా రాజాలదు నీరము పెరుగజాలినవా ధరలొక్కటే కదా. ఎనిమిదవ దత్తపది నేసి ప్రీతి శాంతి దాంతి దాంతి శాంతి ఆత్మ పదార్థాన్ని గురించి చెప్పన అది గాదం సును ఇది గాదను సునాగా నేతి వాదమున
అదిగా దంచును ఇదిగా దంచు ఆగా నీతివాదమున హృదయ గ్రంథులు భిన్నమౌనటుల హృదయ గ్రంథులు భిన్నమౌనటుల సంప్రీతి జగన్మాతనే విద్యతే హృదయ గ్రంథికి చిద్యందే సర్వ సంశయ క్షీయందే జాస్య కర్మాణి ఎస్మిన్ దృష్టే పరావరే అభవల పదం అదిగాదంచును ఇదిగాదనుచు ఆగా నేతివాదమున హృదయ గ్రంథులు భిన్నమౌనటుల సంప్రీతి జగన్మాతనే హృదయ గ్రంథులు భిన్నమౌనటుల సంప్రీతి జగన్మాతనే తర్వాత నెంబర్ చెప్పండి అంకే 9 జేవి చలపతి హరి గిరి హరి తరి నృసింహ వైభవం కరిపై దూకిన హరియై కరిపై దూకిన హరియై వరేరి వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలి భూమిపై పేరైన గలదే చివరి వరకు ఉండేవాళ్ళు అవధాని గారి ఖాయం మహా అయితే సంచారకులు ఖాయం పెద్ద కుర్చీ వేశారు కాబట్టి సంచాలకుడు అంటే ముఖ్య శ్రోత సంచాలకుడు అంటే ముఖ్య శ్రోత మిగతా వాళ్ళంతా అక్కడ కూర్చుని ఉంటారు నేను ఇక్కడ కూర్చుని ఉంటాను అంతే తేడా మాధవ జయలలిత సామ్రాజ్యం ఎవరిని మాట్లాడినాయి గిరి ఉంది కదా కొండ అవునండి తరి ఉంది తర్వాత తరి కొండ ఉంది కరిపై దూకిన హరియై వరపుత్రుని గావనించే భాస్వచ్చింహంబు అలాంటి చోటు బారేస్తే స్థిరంగా ఉంటుంది మెదడు కరిపై దూకిన హరియై వరపుత్రుని గావనించే భాస్వచ్చింహంబు కరి హరి గిరి తరి అయింది తర్వాత